రూతు గ్రంథం 3వ అధ్యాయం. 1. ఆమె అత్తయైన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా. 2. ఎవని పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్లమున ఎవలు తూర్పారబట్టింపబోవుచున్నాడు. 3. నీవు స్నానము చేసి తైలము రాచుకుని నీ బట్టలు కట్టుకుని ఆ కళ్లమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకునుట చాలించు వరకు నీవు అతనికి మరుగైయుండుము. 4. అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ల మీదనున్న బట్ట తీసి పండుకొనవలెను. నీవు చేయవలసిన దానని అతడు నీకు తెలియజేయునని ఆమెతో అనగా, 5. ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసెదనని చెప్పి, 6. ఆ కళ్లమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించిన దంతయు చేసెను. 7. బోయజు మనస్సున సంతోషించునట్లు అన్న పానములు పుచ్చుకుని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకునినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ల మీదనున్న బట్ట తీసి పండుకునెను. 8. మధ్యరాత్రియందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ల యొద్ద పండుకుని ఉండెను. 9. అతడు నీ వెవరవని అడుగగా, ఆమె నేను రూతు అను నీ దాసురాలిని, నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పు మనగా. 10. అతడు నా కుమారి, యహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యౌవనస్తులను నీవు వెంబడింపక యుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. 11. కాబట్టి నా కుమారి, భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసెదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. 12. నేను నిన్ను విడిపింపగలవాడనను మాట వాస్తవమే, అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడొకడున్నాడు. 13. ఈ రాత్రి యుండుము, ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపినేడల సరి అతడు విడిపింపవచ్చును. నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేకపోయినేడల యహోవా జీవముతోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపెదను, ఉదయము వరకు పండుకును మని చెప్పెను. 14. కాబట్టి ఆమె ఉదయము వరకు అతని కాళ్ల యొద్ద పండుకుని ఒకనినొకడు గుర్తించుపాటి వెలుగు రాకముందే లేచెను. అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్లమునకు వచ్చిన సంగతి తెలియజేయకుడని చెప్పెను. 15. మరియు అతడు నీవు వేసి కొనిన దుప్పటి తెచ్చి పట్టుకునుమని చెప్పగా ఆమె దాని పట్టెను. అతడు 6 కొలల ఎవలను కొలచి ఆమె భుజము మీద నుంచగా ఆమె పురములోనికి వెళ్ళెను. 16. ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్తనా కుమారి, నీ పని ఎట్లు జరిగెనని ఎడుగగా ఆమె ఆ మనుష్యుడు తనకు చేసిన దంతయు తెలియజేసి, 17. నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ 6 కొలల ఎవలను నాకిచ్చిననెను. 18. అప్పుడు ఆమె నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కాని ఆ మనుష్యుడు ఊరకుండడు గనుక ఇది ఎలాగూ జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండుమనెను.